పోషించినటువంటి పార్టీ ఆ పాత్ర పోషించకుండా ఒక అరాచక పాత్ర పోషిస్తుంది. ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా వైఫల్యం చెంది ప్రజలు చీదరించుకొని వాళ్ళని తిరస్కరించినా కనీసం కొద్దో గొప్పన మారుతారని ఆలోచన చేస్తే ఆ మార్పు రాకుండా ప్రతిపక్ష పాత్రలో కూడా వాళ్ళు ఘోరంగా వైఫల్యం చెందుతూ ఎప్పుడు కూడా ఒక విచిత్రమైనటువంటి ఆలోచనలతో ఏదో మభ్యపెట్టేటువంటి విధానంతో ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మనం అనేక అంశాలు చూస్తూ వస్తున్నాం. తను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో పెట్టినటువంటి మొట్టమొదటి సంతకాలకు దిక్కు లేదు, అవే అమలు చేయలేదు. అటువంటి వ్యక్తి ఈరోజు నీతులు వల్లిస్తున్నారు. మరో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అయిపోయినటువంటి నెక్స్ట్ గంట నుంచే తను ఏదైతే ప్రజలకు వాగ్దానాలు చేశారో 2 పేజీల మేనిఫెస్టో అని చెప్పి 3600 కిలోమీటర్ల పైగా నడిచి ఆ ప్రజల కష్టాలను చూసి ఏవైతే చెప్పాడో అవన్నీ తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ పోతుంటే ఓర్వలేక దిగజారి ఆరోపణలు చేస్తున్నారు. ఒక మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు అమలు చేయడానికి ఒక ధైర్యం ఉండాలి, ఒక బాధ్యత ఉండాలి. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఎప్పుడు అమలు చేస్తుంది అంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇంకొక నెలలోనో 2 నెలల్లోనో మళ్ళీ తిరిగి ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది అనేటువంటిది ఆలోచన మొదలైనప్పుడు అప్పటికప్పుడు మొదలు పెడతారు. ఆ మేనిఫెస్టో మేమేం చెప్పాం, 1-2 అమలు చేద్దాం అనేటువంటి ఆలోచనకు వస్తారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు అయిపోయినటువంటి మరుస గంటని ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుస గంట నుంచే అమలు చేసినటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి తేడా. ఈరోజు అనేక అంశాలలో ప్రతిపక్ష పాత్ర పోషించలేక వైఫల్యం చెంది వాళ్ళు అడ్డుగోలుగా ఆరోపణలు చేసి అది ప్రజలు తిరస్కరిస్తూ ప్రజలు దానిపైన పట్టించుకోకపోవడంతో మరీ ఈ మధ్యన విపరీత వైఖరికి పోతున్నారు. రివర్స్ టెండరింగ్ అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టి దాన్ని చట్టం చేసి దాదాపుగా 2 టెండర్లలోనే 800 కోట్లు పైగా మిగిలించి దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి పరిస్థితి వచ్చింటే దాన్ని ఒక అవినీతి చేసిన వాళ్ళని విమర్శించకుండా అవినీతి చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చి పారదర్శక వేసినటువంటి ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి ధోరణి వాళ్ళలో ఉంది అని అంటే వాళ్ళ ఆలోచనలు ఏ రకంగా ఉంటాయో ఒకసారి గమనించాలి. ప్రతి ఒక్క అంశంలో దేవుడు కనికరించి మంచి వర్షాలు కురిపించి రైతులు సంతోషంగా ఉండేది చూసి కూడా ఓర్వలేరు. తను ఏదైతే నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇంటిలో నీళ్ళు వస్తే దాన్ని డైవర్ట్ చేసి నా ఇంటిని కూల్చేస్తారంటే టాపిక్ డైవర్షన్కి తీసుకెళ్ళేటువంటి నీచ సంస్కృతి చంద్రబాబు నాయుడు గారిది. కోడలి శివప్రసాద్ రావు గారు తను మనోవేదన పార్టీ నుంచి సపోర్ట్ రాలేదు, చంద్రబాబు నాయుడు గారు తనను అవమానిస్తున్నటువంటి ఆలోచనతో తను బాధ చెంది ఆత్మహత్య చేసుకుంటే తనను కూడా పార్టీకి ఉపయోగించుకునే విధంగా తన మరణంలో రోజు కూడా ఏమాత్రం బాధపడకుండా 2 వేళ్ళు చూపించుకుంటూ విక్రీసింహం చూపించుకుంటూ ఆ శవయాత్రను కూడా రాజకీయం చేసేటువంటి దుర్మార్గపు ఆలోచన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఫ్లడ్స్ వరదలు వస్తే ఆ వరదలను ఎప్పటికప్పుడు సమీక్షించి అధికారులతో చక్కగా పనిచేస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి వీడియోలు తీయించి రెచ్చగొట్టే విధంగా కులాల పేర్లు పెట్టి మాట్లాడించి టాపిక్ డైవర్ట్ చేసినటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు స్వయాన ఆ ఏదైతే చేశాడో ఒక నటుడు శేఖర్ చదివినటువంటి వ్యక్తి అంగీకరించినటువంటి పరిస్థితి. ఇలాంటివన్నీ చేస్తూ వైఫల్యం చెందుతూ ప్రజలు తిరస్కరించి మేము చెప్పేటువంటిది ఏది నమ్మట్లేదు అనేటువంటి దాన్ని వాళ్ళు గమనించుకొని జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నింటినీ పట్టించుకోకుండా తను ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చాడో చేసుకుంటూ పోతున్నాడు అని చూసి ఓర్వలేక రోజు రోజు వాళ్ళు విపరీత వైఖరికి పోతున్నారు. ఎటు పడితే అటు విమర్శలు చేసేటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. ఈరోజు తను పాదయాత్ర చేస్తూ మే 14 తన పాదయాత్రలో ఏదైతే ఆటో వాళ్ళకు తను ప్రామిస్ చేశాడు, ఆటో సోదరులకు, సొంత వాహనం ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు, సొంతంగా నడుపుకునేటువంటి టాక్సీ డ్రైవర్లకు, ఇన్సూరెన్స్ కట్టుకునేటువంటి వాళ్లకు, అటువంటి వాళ్ళకు అంతా కూడా నేను 10,000 ఇస్తాను అని చెప్పి తను స్పష్టంగా చెప్తే దాన్ని ఇంకొక రకంగా రాజకీయంగా తీసుకెళ్లేటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్వచ్ఛంగా ఉంటారు అన్నటువంటి దానిపైన నేను తను ఏం మాట్లాడినటువంటిది మీకు వీడియోలో వినిపిస్తాను, మీరు చూడండి. అది చూసి మీకు ఏమాత్రం అన్న సిగ్గు ఎగ్గు ఉంటే దానిపైన సమాధానం చెప్పండి. ఆ వీడియోలో తను ఏం మాట్లాడాడు, తను ఏం అమలు చేస్తున్నటువంటిది ఒక్కసారి గమనించవలసిందిగా కోరుతున్నాను.
ఆటో డ్రైవర్ను వాళ్ళందరూ వచ్చి నాకు అర్జీ ఇస్తా ఉన్నారు. ఇచ్చి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు ఏమిటో తెలుసా అన్నా, అన్నా మేమంతా ఆటో డ్రైవర్లు అన్నా, బ్రతకడానికి ఎలా బ్రతకాలో అర్థం కాక ఆటోలు కొనుక్కొని మేమంతా జీవనం సాగిస్తా ఉన్నామన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ ప్రతి ఆటో నడిపే వ్యక్తికి పరిస్థితి ఎలా ఉందో తెలుసా అన్నా. అన్నా మేము సంపాదించేది రోజంతా కష్టపడితే మాకు 300 రూపాయల నుంచి 500 రూపాయలు మేము ఏదైనా సంపాదిస్తే గొప్ప సంగతి అన్నా. సంపాదించే ఆ 300-500 రూపాయలలో మా పరిస్థితి ఎలా బతకగలుగుతామో చూడండి అన్నా. చంద్రబాబు నాయుడు గారు ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలి, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంటేనే ఆటోలు తిరగాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారన్నా. ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలి అని అంటే మాకు ఖర్చు అయ్యేది ఇన్సూరెన్స్ చేయించాలన్నా. ఇన్సూరెన్స్ చేయించడానికి 8,000 చిల్లర రూపాయలు అవుతాదన్నా. రోడ్ ట్యాక్సులు కట్టాలంటే సంవత్సరానికి 5,600 రూపాయలు అవుతాదన్నా. ఈ రెండు కాక ఆటోలు రిపేర్ చేయించుకోవాలి అని అంటే కనీసం 1,500-2,000 రూపాయలు ఖర్చు అవుతుందన్నా. ఈ సంవత్సరానికి 10,000 రూపాయలన్నా కనీసం మేము ఖర్చు చేయకపోతే మాకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వరన్నా. ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ మాకు ఇవ్వకపోతే రోజుకు 50 రూపాయలు మమ్మల్ని పెనాల్టీ వేసి మమ్మల్ని అందరినీ కూడా బాధుతా ఉన్నారన్నా అని చెప్పి ఆ ఆటో డ్రైవర్లందరూ కూడా నా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్న పరిస్థితి. ఇవాళ ప్రతి ఆటో డ్రైవర్కు చెప్తా ఉన్నాను, బ్రతకడం కోసం సొంత ఆటో కొనుక్కొని నడిపే ఆ ప్రతి ఆటో సోదరుడి కోసం నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మాట ఇస్తా ఉన్నాను. రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చెల్లని దీవెలతో రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతి ఆటో డ్రైవర్కు చెప్తా ఉన్నాను, సొంత ఆటో కొనుక్కొని తన సొంత ఆటోను తానే నడుపుకుంటూ జీవితం కోసం నడిపిస్తా ఉన్న ఆ ప్రతి ఆటో డ్రైవర్కు 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రతి ఆటో డ్రైవర్కు చెప్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మీరు అడిగితే వీడియో కాపీలు పంపిస్తాం. చూడండి, నాయకుడు అంటే విశ్వసనీయత అన్నటువంటిది ఏ రకంగా ఉంటుంది అన్నది చూసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. సిగ్గుమాలిన ఆరోపణలు మానుకోండి. ఎంత స్పష్టంగా చెప్పారండి, తను సొంత వాహనం నడుపుకునేటువంటి ఆటో సోదరులకు 8,000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి ఆటో రిపేర్లకు కాను ఆ రోడ్ ట్యాక్స్ ఏదైతే కట్టించుకుంటున్నారో అది 10,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు వస్తుందన్నా మా సొంత ఆటో నడుపుకునేటువంటి వాళ్లకు, వాళ్ళ కోసం 10,000 రూపాయలు ఇవ్వండి అన్నా అని ఆటో సోదరులు అడిగితే అక్కడికక్కడ అంగీకరించి అధికారులకు వస్తేనే చేస్తానని మాటించి అధికారులకు వచ్చి 4 నెలలు తిరగకముందే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేటువంటి విధానం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తారా? మీకు అసలు ఇంకిత జ్ఞానం ఉందా? అంటే మీ ఉద్దేశంలో ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ ఉన్నటువంటి వాళ్ళు, ఉదాహరణకి మన కేసీనని నానినో లేకపోతే జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళకు 100ల బస్సులు ఉంటాయి కదా, అటువంటి ఓనర్ నడిపేటువంటి ఓనర్లకి ఇవ్వాలంటుంటుంది మీ ఉద్దేశం ఉందా? ఎంత క్లారిటీగా చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పినది అన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తుంటే అది చూసి ఓర్వలేక సిగ్గులేని ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ట్విట్టర్ కథను ఉన్నాడు, ట్విట్టర్ చిలకపెట్టనో ఏదో అంటారు ఆయన. ఆయన వచ్చి మాట్లాడుతుంటాడు వాహన మిత్ర కాదంట, వాహన కక్ష అంట. ఏందో అది అసలు మీకు ఇంకి మీకు మీరు పెట్టినటువంటి మొదటి సంతకాలకు దిక్కులేని పరిస్థితులలో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను అస్తవ్యస్తం చేసి ఆర్థిక పరిస్థితిని కుదేలు చేసినటువంటి మీరు ఆఖరికి లీగల్ డిపార్ట్మెంట్లో జడ్జెస్కున్నటువంటి లీగల్ కోర్టుకు సంబంధించిన డబ్బును కూడా డ్రా చేసి ఇష్టం వచ్చినటువంటి విధానాలను అవలంబించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి మీరు ఈరోజు ఏదేదో తూచా తప్పకుండా పాటిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినటువంటి అర్హత మీకుందా? అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నాడు 4 సంవత్సరాలు. ఏ వర్గానికి అన్యాయం చేస్తున్నాడండి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయించడం ఆయన చేసినటువంటి తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితూనే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు నామినేషన్ వర్క్ల దగ్గర నుంచి చిన్న నామినేషన్ పోస్టుల దగ్గర వరకు ఆలయ కమిటీలలో కూడా వాళ్ళకి 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చట్టం తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప ఏది తప్పు ఉందండి? ప్రతి ఒక్క అంశం రివర్స్ టెండరింగ్లో అవలంబించేటువంటి విధానం అయితేనేమి, రైతులకు భరోసా ఇచ్చేటువంటి విధానంలో కానీ ఈరోజు ఒక గొప్ప చరిత్ర సృష్టించబోతున్నాడు రైతుల విషయంలో. 12,500 రూపాయలు రైతు భరోసా కింద ఈ నెల 15వ తేదీ అక్టోబర్ 15వ తేదీన రైతుల ఖాతాలో జమ కాబోతోంది పెట్టుబడి నది కింద. మీరేం చేశారు?
మీ ఇంటికి బంగారు వస్తుంది, బాబు వస్తే అనా పైసా సార్ రుణాలు మాఫీ చేస్తానని చెప్పి 88,000 కోట్లు ఉన్నటువంటి అప్పుల్ని 130,000 కోట్లకు పోయినా కూడా మాఫీ చేయకుండా తూతూమంత్రంగా 20,000 కోట్లు దానికి కేటాయించినట్టు చూసుకొని 14,000 కోట్లు కూడా ఖర్చు పెట్టినట్టు మీరు ఈరోజు రైతుల గురించి మాట్లాడతారా? ఈ నెల 15న రైతు భరోసా కింద అకౌంట్ పడటమే కాకుండా రైతులకు ఉచిత పంట బీమా ఇవ్వడం అయితేనేమి, పెట్టుబడి సహాయం పెంపు విషయంలో అయితే 9 గంటల కరెంటు విషయంలో అయితేనేమి, సున్నా వడ్డీకి రైతులకు రుణాలు ఇవ్వడం అయితేనేమి, మరణించినటువంటి రైతు కుటుంబాలకు 7 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వడంలో అయితేనేమి, వీటన్నిటిని అమలు చేస్తూ రైతుల స్థానంలో సుస్థిరంగా ఇది రైతుల ప్రభుత్వం. గతంలో మా నాయకుడు రైతు నాయకుడు, మా నాయకుడు జన్మదినం రోజునే రైతుల యొక్క దినోత్సవం జరుపుకుంటున్నటువంటి పార్టీ మాది, రైతుల పక్షపాతి పార్టీ మాది. అటువంటి పార్టీని విమర్శించే అర్హత రైతులకు మేము అన్యాయం చేస్తామంటారా? ఇంక రాజశేఖర గారు ఒక్కడికి వేస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు వేస్తున్నారు. పెట్టుబడి సహాయం రైతులకు ధర స్థిరీకరణ నిధి అన్నటువంటిది కేటాయించి పంట వేసే సమయంలోనే ధర నిర్ణయించి రైతు అమ్ముకునేటువంటి సమయంలో తను కుదేలైపోయి రైతు అమ్ముకునే సమయంలో విత్తనపకాయ వేసేటువంటి ఒక టైంలో ధర ఉండి అమ్మేటప్పుడు కేవలం పంట కొంతమంది దళారులు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి రాకుండా పంట అమ్మేటప్పుడు కూడా రైతుకు ధర ఫిక్స్ చేసి ఆ ధర ప్రభుత్వం భరించేటువంటి స్థాయికి రైతులకు ధైర్యం కల్పిస్తుంది అని అంటే ఏమనాలి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు? మెచ్చుకోవాలా లేదా? గర్వంగా ఉన్నటువంటి నాయకుడిని చూసినప్పుడు తనను విమర్శపా రైతులకు అన్యాయం చేసినట్టు మాట్లాడతారా? డాక్టర్ సోదరుల గురించి మాట్లాడు, మొట్టమొదటి సంతకం డాక్టర్ రుణాలు అనామ పైసా సహా మాఫీ అని చెప్పి వాళ్ళకు వడ్డీ కూడా ఇవ్వకుండా ఆఖరిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు పశువు కుంకుమ ఇస్తానని చెప్పి ఆ వడ్డీ డబ్బును కూడా పశువు కుంకుమ మార్చి అది కూడా సక్రమంగా వేయకుండా అక్క చెల్లెలను మోసం చేసిన నువ్వు మహిళల గురించి మాట్లాడతావా? ఈరోజు మేము చెప్తున్నాం అనా పైసతో సహా ఏదైతే చెప్పాడో 4 విడతలుగా మాఫీ చేస్తాం, ఆ వడ్డీ కూడా బ్యాంకులు కట్టే విధంగా చేయబోతున్నాం అన్నటువంటిది చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని మహిళలు గుండెలలో చిరస్థాయిగా నిలబడబోతున్నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే రకంగా మహిళలకు 50% రిజర్వేషన్లలో అయితేనేమి, ఈరోజు మహిళా అక్క చెల్లెలు ఎక్కడ చూసినా బాధపడేటువంటి పరిస్థితి, ఏ వీధిలో చూసినా బెల్ట్ షాపులు, నడిచి పోవాలని అంటే భయపడే పరిస్థితులు, ఎక్కడ ఏ తాగుబోతులు వచ్చి ఏ రకమైన అరాచకాలు సృష్టిస్తారు అన్నటువంటి భయభ్రాంతులు గురైనటువంటి రోజుల నుంచి 43,000 బెల్ట్ షాపులు ఎత్తిపడేసేసి మద్య నిషేధం దశల వారీగా మద్య నిషేధం చేయాలని చెప్పి 20% పైగా మద్యం దుకాణాల్లో కోతలు విధించి టైమింగ్స్ తగ్గించి దీన్ని సంపూర్ణంగా స్లోగా మద్య నిషేధం చేయాలని చెప్పి తను సంకల్పిస్తే దాని దుర్మార్గమైనటువంటి మాటలు, 2 అక్టోబర్ మద్యం అమ్మాడనటువంటి బూతు మాటలు మాట్లాడతారా? మీకు సిగ్గనిపించదా? మీరు ప్రతిపక్షంలో అధికార పార్టీని పొగిడేటువంటి సంస్కృతి సాంప్రదాయం మీకు లేదు, ఆ గౌరవం మీకు లేదు, ఓకే మేము మమ్మల్ని పొగడమని మేము చెప్పాం, కానీ చేస్తున్నటువంటి పనులని ప్రజలకు మీరు వివరించుకోలేక తప్పులు దాంట్లో కనిపెట్టుకోలేక వ్యక్తిగత దూషణలకు పోతున్నారు. మీరు చేస్తున్నటువంటిది చాలా తప్పు అని చెప్పి ఒకసారి మేము ఆలోచన చేసుకోమంటున్నాను. యువతకు ఎవరిని మోసం చేసింది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి ఆ నిరుద్యోగ వృత్తి ఎన్నికల ముందు తూతూమంత్రంగా కొంతమందికి 1,000 రూపాయలు చొప్పునిచ్చి ఉద్యోగం అనేటువంటిది ఏమాత్రం కల్పించకుండా యువత పూర్తిగా తప్పుదోవ పోయే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి నువ్వు ఈరోజు 150,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి 2 లక్షల పైగా వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి 4.5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే దాన్ని సిగ్గులేనటువంటి చర్యలు మాట్లాడడం, పేపర్ లీక్ అయిందనేటువంటి మాట్లాడడం, దుర్మార్గంగా వ్యవహరించడం ఎంత పారదర్శకంగా నిర్వహించారండి అధికారులను నిజంగా మెచ్చుకోవాలండి. మా నాయకుడు ఆదేశాలతో ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా మెరిట్ లిస్టులు తీసుకోవడం అయితేనేమి ప్రతి ఒక్క అంశంలో. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు వచ్చి చెప్తున్నారు మేము ఎంపీటీసీ మా కుటుంబం మేము తెలుగుదేశం పార్టీకి ఎంతో సానుభూతి పొరలం మాకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పి వాళ్ళు బయటకు వచ్చి చెప్పట్లేదా? ఇంతగా యువత కోసం ఆలోచన చేసినట్టు ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందా? మనం కూడా స్వతంత్రం వచ్చినాక ఇంత పెద్ద ఎత్తున గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఎప్పుడన్నా చూసామా? ఎంత గొప్ప ఆలోచనలు, 5,000 కోట్ల భారం పడుతున్నా కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా వాలంటీర్ల వ్యవస్థ కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు సచివాలయాలలో ఉన్న ఉద్యోగాలను కానీ ఫిలప్ చేయడం అటువంటిది ఆ నాయకుడి గొప్పతనానికి నిదర్శనం. ఇవన్నీ మీకు మెచ్చుకొని చేత కాదు, ఇవన్నీ చేస్తున్నాడు ఎక్కడ ప్రజల్లో చిరస్థాయిగా నిలబడిపోతున్నాడు అన్నటువంటి ఆందోళన. మీకు ప్రెస్ మీట్లు పెడతావు,
సోషల్ మీడియాలో ఏదో పోస్టింగ్లు పెట్టాడని చెప్పి గంటలు గంటలు మాట్లాడుతావు సార్. ఎవరయ్యా అరాచకమైనటువంటి పోస్టింగ్లతో మనుషులను గాయపరిచేది? సొంత పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి ఎన్టీ రామారావు గారిని ఏడిపించి చంపారే. స్వయాన ఆయన నా అర్ధాంగి లక్ష్మీపార్వతి నాకు జీవితాంతం ఉండాలని చెప్పి ఆయన ఆయన మాటల్లో మనం అనేకసార్లు విన్నాం. అటువంటి వ్యక్తి లక్ష్మీపార్వతి గారిని ఎంత నీచంగా మీరు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ మీకు పోటీ వస్తారు అని చెప్పి ఆయన గురించి మీరు ఎంత నీచంగా ప్రవర్తించారు సోషల్ మీడియాలో. ఇంకా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన కానీ వైసీపీ నాయకుల పైన కానీ మీరు చేసినటువంటి అరాచకాలు చెప్తే నువ్వు 2 గంటలు నీకు సరిపోయింది. కొన్ని వందల రోజులు చెప్పాల్సి వస్తే ఆ పోస్టింగ్లు మీరు చేసినటువంటివన్నీ కూడా చూపించాలంటే. ఒక సోషల్ మీడియాలోనే కాదు, మీకు సంబంధించిన ఎన్నో పత్రికలలో కూడా దుర్మార్గంగా రాయించడం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి సమయంలో రాష్ట్రానికి చేదోడువాదులుగా ఉండకుండా ఆ పరిశ్రమ వెళ్ళిపోతుంది, ఈ పరిశ్రమ వెళ్ళిపోతుంది, వీళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పి నెగటివ్ రాసి వాళ్ళంతకు వాళ్ళే పరిశ్రమలు ఎక్కడికి పోవటం లేదయ్యా, ఇక్కడ దుర్మార్గపు వార్తలు రాస్తున్నారు అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇదే అండి మీడియా వెలిగించాల్సినటువంటి తీరు? రాష్ట్రానికి ప్రజలకు సపోర్ట్గా ఉండాల్సినటువంటి మీరు పరిశ్రమలు వెళ్ళిపోతాయని చెప్పి మాట్లాడేసి దాన్ని లేని అంటే జగన్మోహన్ గారికి పేరు వస్తుందని చెప్పి దుర్మార్గంగా పోనటువంటి పరిశ్రమ కూడా వెళ్ళిపోతుందని చెప్పి రాసుకోవడం మీ యొక్క నైజం. ఇట్లాంటి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాకు సంబంధించి మేము కేసు నిజంగా పోలీసుల వ్యవస్థ గురించి మాట్లాడతాం. పోలీసు వ్యవస్థ గురించి, పోలీసుని ఎలా వాడుకున్నావు నువ్వు? నువ్వు నియమించినటువంటి మొట్టమొదటి మీటింగ్లోనే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లతో మా వాళ్ళు ఏం తప్పు చేసినా వదిలేయండి అని మాట్లాడావు నువ్వు. తర్వాత పోలీసులు డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పోలీసు వ్యవస్థని ఐఏఎస్ నీ జోబిలో పెట్టుకొని ఎలాగ వ్యవస్థ నిర్వీర్యం చేస్తావు ఒకసారి ఆలోచన చేసుకో. అటువంటి ఉండకూడదు, పారదర్శకంగా ఉండాలి, ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అని చెప్పి మా నాయకుడు చేస్తుంటే ఎక్కడ ఆయనకు మంచి పేరు వచ్చేస్తుందని చెప్పి మళ్ళా అది బురద జల్లే కార్యక్రమం. షెల్టర్ జోన్ అంటే ఆత్మకూరు పల్నాడులో ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అల్ల కొల్లలం చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. ప్రజలు తిరస్కరించారు, చీకొట్టారు నీకు. అయినా నీకు బుద్ధి రాలేదు. పోలీసు వ్యవస్థను ఎలా వాడుకున్నారండి మీరు? నీచాది నీచంగా మీకు సరిపోయిన వాళ్ళందరిపైన విపరీతంగా కేసులు పెట్టి దుర్మార్గంగా వ్యవహరించారు. ఎన్ని కేసులు పెట్టారో దుర్మార్గంగా అన్ని మీకు చూపిస్తే పుస్తకాలు సరిపోవు నాకు. స్వయాన మా పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారు, నేను ఒక గవర్నమెంట్ బిల్డింగ్ ప్రోటోకాల్ ప్రకారము కలెక్టర్ ఆదేశాలతో ఓపెనింగ్ పోతే మా పైన అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి వైసీపీ ప్రజలపైన దుర్మార్గంగా కేసులు పెట్టినారు, అవన్నీ మీకు ఒకసారి చూపియాలనా? ఇలా అరాచకాలు చేసి మీరు చేసిన అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ పని ఏదో దాడి చేస్తారా? పోలీసుల పని వాళ్ళు పోలీసులు చక్కగా చేసుకుంటున్నారు. ఇంకా మేము కానీ గట్టిగా ఆదేశాలు ఇవ్వదలుచుకుంటే గతంలో మీరు చేసిన అరాచకాలు అన్ని బయటకు తీసి చేయండి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం జైలులో ఉంటారు. ఈరోజు వాళ్ళు చేసిన అరాచకాలు అటువంటివి, మేము అటువంటివేమీ చెప్పదలుచుకోలేదే. ఎక్కడ కూడా మేమేమన్నా మీలాగా పోలీసు వ్యవస్థను వాడుకోవడానికి ఆదేశాలు ఇచ్చి పనిచేయించుకోవడానికి ఎక్కడా లేదే. ఒక స్వయాన ఒక ముఖ్యమంత్రి ఒక జిల్లాకి వెళ్తే ఆ జిల్లా అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎవరైనా నాయకులు అడుగుతారు, కానీ తెలుగుదేశం ఆమె ఏం జరిగేదంటే ఈ అధికారం స్ట్రిక్ట్గా ఉన్నాడు మార్చేయండి, మా మాట వినలేదు ఆ అధికారిని మార్చేయండి, ఈ కలెక్టర్ను మార్చండి, ఈ ఎస్పీని మార్చండి. ఇది వాళ్ళు చేసినటువంటి పాలన గతంలో. ఈరోజు అధికారులు కానీ ఐఏఎస్లు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరి గౌరవాన్ని వాళ్ళు ఇస్తూ ఎవరి పని వాళ్ళు చేసుకోండి, సక్రంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెడతామన్నటువంటి పాలన మాది. అవినీతిమయం చేసేసి రాష్ట్రాన్ని ఇష్టం వచ్చేటువంటి ప్రతి వ్యవస్థను సర్వనాశనం చేసి ఈరోజు చిలక పలుకులు పలుకుతూ ఇష్టం వచ్చినట్టు ఒక 3-4 గంటలు పెట్టి మీడియాలో ఇష్టం వచ్చినట్టు అర్పిస్తారు. ఒక సాంప్రదాయాలకు విలువ ఇచ్చేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.